టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు జీహెచ్ఎంసీకి 800 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండేవని, ఇప్పుడు 2000 కోట్ల అప్పు ఉందని విమర్శించారు. స్కైవేలు హైవేలు అని హడావిడి చేశారని, కార్పొరేటర్లు కమిషన్ ఏజెంట్లుగా మారారని రేవంత్ ఆరోపించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఐఎం నేత విజయ్ నాయుడు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ, ఎంఐఎం సొంత అభివృద్ధి తప్ప నగర అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు. యువత టీడీపీలోకి రావాలని పిలుపునిచ్చారు. 30 నెలల పాలనలో కేసీఆర్ తెలంగాణను అప్పుల పాలు చేశారన్నారు. భవనం కూలడానికి బాధ్యత వహించి కేటీఆర్ రాజీనామా చేయాలని ఎల్ రమణ డిమాండ్ చేశారు. వినాయక్ రెడ్డి, మనోహర్ రెడ్డి, అల్లు సాహెబ్, చందు జగన్ వీరందరినీ కొన్ని అన్నాడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని కులాల చేతుల్లో కొన్ని కుటుంబ చేతుల్లోనే రాజకీయ ప్రభుత్వ గుత్తాధిపత్యం ఉండే అటువంటిది మార్పు వచ్చింది అని చెప్పంటే అన్న ఎన్టీఆర్ వల్ల అని చెప్పి మనం చేస్తున్నా. ఈ విధంగా ఇవాళ ఎంఐఎం పార్టీ హైదరాబాద్ నగరంలో ఓల్డ్ సిటీలో ప్రత్యేకంగా అక్కడ తిష్ట వేసిన తర్వాత అనుకున్న విధంగా ముస్లింల యొక్క వాళ్ళల్లో జీవన ప్రమాణాలు పెరగడం లేదు, వాళ్ళ కొనుగోలు శక్తి పెరగడం లేదు, సదుపాయాలు పెరగడం లేదు. కానీ ముస్లింల పేరుతో మాత్రం ఎంఐఎం రాజకీయాలు చేసుకుంటూ ఆ పార్టీ బలోపేతమైన సందర్భం ఉంది. కానీ ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులకు కూడా నిజమైనటువంటి కష్టపడేటువంటి నాయకులకు అవకాశం ఇవ్వలేదు అని చెప్పనే నిదర్శనమే ఈనాడు మిత్రులు మరి జీవిజి నాయుడు గారు. కనుక ఆ విధమైనటువంటి పరిస్థితులతో రాజకీయ పార్టీ ఉంటే మాత్రం రాజకీయ పార్టీలో మనుగడ ఉండదు. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యం వృత్తంగా ఉండాలా? పార్టీ కొరకు పనిచేసే వాళ్ళు కానీ, ప్రజాహితం కోరేటువంటి వాళ్ళు కానీ, ప్రజకు సేవ చేసేటువంటి ఆశనటువంటి వాళ్ళను ప్రోత్సహించినట్టయితేనే ప్రజాస్వామ్యం బాగుంటుంది, పరిపాలన కూడా బాగుంటుంది, పరిపాలన ఫలాలు కూడా పేదవాళ్ళకి అందే పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి మొట్టమొదటి టీఆర్ఎస్ ప్రభుత్వం అనుకున్న విధంగా అన్ని వర్గాలకు సరే అవకాశాలు ఇవ్వడం లేదు. కనుకనే తిరిగి తెలుగుదేశం పాటు ఐరోపాకు ముందు ఏమైనటువంటి పరిస్థితులు రానుండలో నేను ఆ పరిస్థితులు కనబడుతున్నాయి. కనుక ఆ పరిస్థితులను మళ్ళీ మార్చాలన్నా కేవలం తెలుగుదేశం పార్టీ సాధ్యం. కనుక తెలుగుదేశం పార్టీలో ఈరోజు జీవిసి నాయుడు గారు కానీ మీలాంటి యువకులు ముందుకు వచ్చిన సందర్భంలోనే రాష్ట్రంలో ఉన్న యువకులు కొందరు కూడా మేము ఈ సందర్భం పిలిపదలుచుకున్నాం. రాష్ట్రంలో ఒక నూతన నాయకత్వం అవసరం ఉన్నది, రాష్ట్రంలో యువకులు ముందుకు అవసరం ఉన్నది. రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి అర్థం చేసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ నాడు కష్టపడి సోదరులు చెప్పినట్టుగా హైదరాబాద్ జంట నగరాలకు సైబరాబాద్ నిర్మాణం చేపట్టి దాని ద్వారా ఆర్థికంగా ఎదిగే విధంగా చేసి తెలంగాణ రాష్ట్రము మిగులు బడ్జెట్తో ధనిక రాష్ట్రంగా ఉంటే కేసీఆర్ 30 నెలల పరిపాలనలో అది లోటు బడ్జెట్కి వెళ్ళిపోయి ఇవాళ అప్పులపాలే ప్రెషర్ పడుతుంది. విజయన్న నాకు 20 సంవత్సరాల మిత్రుడు, ఇప్పుడు ఉండే చాలా మంది తెలవకపోయి ఉండొచ్చు, 20 సంవత్సరాల పైగా నాకు మంచి మిత్రుడు. ఈనాడు ఒకే పార్టీలో కలిసి పనిచేయడానికి హైదరాబాద్లో 2 నవాబులు 2 ప్రాంతాలుగా 2 ముక్కలుగా చేసుకొని హైదరాబాద్ను ఆరాధిస్తున్నారు. ఓల్డ్ సిటీని అసెట్ సాప్ లేలేతో నయా సిటీ కేసీఆర్ సాప్ లేలే ఎలక్షన్ మీద డీకే ఎలక్షన్కే తరక్కి మా జిత్తబియే ఉంటూ చూడితే ఇదర్ పూరా టీఆర్ఎస్ జహజా జీతనా జైసా జిస్కు టికెట్ దేతో టీఆర్ఎస్ జీతేగా ఓ హిసాబ్ సే ఎంఐఎం అసద్ సాహబ్ నే యహాన్ పర్ టికెట్ దే చుకే హై. ఆజ్ హైదరాబాద్ కోయి తరక్కీ హువా బోలే తో ఆప్ ఔటర్ రింగ్ రోడ్ దేఖో, ఎయిర్పోర్ట్ దేఖో, హైటెక్ సిటీ దేఖో, హైదరాబాద్ మే సడక్ దేఖో, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దేఖో, నయతో ట్యాంక్ బండ్ దేఖో, నెక్లెస్ రోడ్ దేఖో, మక్కా మస్జిద్ కనే దేఖో, చార్ మినార్ కనే దేఖో, ఏక్ మినార్ కనే భీ దేఖో, గుల్జార్ హౌస్ దేఖో, కభీ కుచ్ తరక్కీ హువా బోలేతో ఓ నాయుడు సార్ చంద్రబాబు నాయుడు సాహెబ్నే జబ్ చీఫ్ మినిస్టర్ తే తెలుగుదేశం పార్టీ తే తబే హైదరాబాద్ తరక్కీ హువా. ఓర్ మైనారిటీ బాగుంటా తరక్కీ భీ మైనారిటీ కమిషన్ హమ్ లోగ్ శురువాత్ కియే జో మక్కాకు జానే వాళ్ళకు కన్సెషన్ దేనే కా టైం పే తెలుగుదేశం పార్టీకే టైం పే దియేసో హజ్ హౌస్ హమ్ బనాయేసో ఆజ్ మైనారిటీ భాయోంకు భరకే ఏ దోనో మిల్కే ఆజ్ కుచ్ భీ హైదరాబాద్ మే కుచ్ కామ్ ఆగే నహీ జా రహా హై.
12% रिजर्वेशन माइनॉरिटी भाइयों के लिए चार महीने में, अगर केसीआर साहब ने चीफ मिनिस्टर तेलंगाना के बने तो चार महीने में माइनॉरिटियों को 12% रिजर्वेशन दे तुम, बोल के बोले हमारे शादनगर में बोले। फिर 30 महीना हो गए उन्होंने तो नहीं दे रहे, मगर असद भाई ने क्यों नहीं पूछ रहा बोल के मैं आज पूछना चाहता हूं असद भाई को, अकबर भाई को। माइनॉरिटियों की तरक्की के लिए काम करने का पार्टी एमआईएम पार्टी अगर हो, आप क्यों केसीआर साहब को नहीं पूछ रहे 12% रिजर्वेशन के लिए? इसीलिए आज जितने भी जुबलीन से माइनॉरिटी भाइयों है आए इधर, अपन सब मिलके काम करेंगे, हैदराबाद का तरक्की करेंगे। जो माइनॉरिटी से को जो भी कुछ कामयाबी होना बोले तो, आपके बच्चों को कोई नौकरी मिलना बोले तो, सिर्फ तेलुगु देशम पार्टी काम कर सकता है। इसीलिए इतना भरोसा से विजय को साथ देके जो तेलुगु देशम पार्टी में आप लोग शामिल हो रहा है, आप लोगों को सबको मैं शुभकामना देते, अपन सब मिलके काम करेंगे। ईरोज सोदर लारा वास्तवंगा हैदराबाद ఒకప్పుడు హైదరాబాద్ అంటే మత కల్లోలాలకు ప్రతీకగా ఉండే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మత కల్లోలాలను సృష్టించి హిందూ ముస్లింల మధ్యలో విభజన తెచ్చి రాజకీయ ప్రయోజనానికి రాజకీయ ప్రయోజనాల కింద హైదరాబాద్ను ఉపయోగించుకోవడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత బాగా నిర్లక్ష్యానికి గురైన ఓల్డ్ సిటీని మొత్తం అభివృద్ధి చేసి మైనారిటీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి హైదరాబాద్ను మొత్తం అభివృద్ధి చేసి హైదరాబాద్లో రోడ్ల విస్తరణ చేసి హైదరాబాద్లో ట్రాఫిక్ను తగ్గించడానికి ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కట్టి హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలంటే అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మించి భారతదేశంలో ఏ పట్టణానికి లేనంత పెద్ద ఔటర్ రింగ్ రోడ్డును తీసుకొచ్చి ప్రపంచ దేశాలలో ఉన్న ఐటీ కంపెనీలను అన్నింటిని కూడా తీసుకొచ్చి హైటెక్ సిటీని నిర్మించి నిజాం నవాబు హైదరాబాద్ సికింద్రాబాద్ను జంట నగరాలను నిర్మిస్తే చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ నిర్మించి హైదరాబాద్ను అభివృద్ధి పదం వైపు నడిపించింది. निजाम नवाब गारे अगर आज हैदराबाद की कोई तरक्की करना है तो सिर्फ तेलुगुदेशम पार्टी के जरिए हो सकता है। हम हर पार्टी की नजरें आप देख लिए हैं, ओल्ड सिटी में सिर्फ एमआईएम वाइन का मसाल देखते हैं, इधर कोई देखे आगे देखते नहीं। और हैदराबाद में अगर हर तरीके से डेवलपमेंट होना है तो सिर्फ तेलुगुदेशम पार्टी कर सकती है। इससे पहले हम देखे चंद्रबाबू नायडू साहब की विजन में जो पार्टी आगे बढ़ी है, आज हाईटेक सिटी और दूसरे ये मेट्रो रेल और जैसे ऐसे ऐसे कई हैं जो डेवलपमेंट हुआ है हैदराबाद में, उसके कारण सिर्फ तेलुगुदेशम पार्टी है। मैं जरा आज थका हुआ हूँ, सीधा नहीं बात कर सक रहा हूँ, फिर कभी लंबा भाषण दूंगा आप लोग सब लोगों को। शुक्रिया। हमारे सब लीडरों साहब को हमारी तरफ से सलाम।